अंदर की शुभोदय ना गत क्लास मन तुमदो तरगति संबंधी ऐदो पाठमें पद्यरत्न मोदी पद्यम वर को जरिए ना योजु रेडव पद्यम चुक जाग्रत विनि पद्या वे शतकड़न सर्वेश्वर अने शतको सर्वम ईश्वर मय कल शतक सर्वेश्वर शतक मरी शतका दर्शन एवरू यथावाकुला अन्नमय्य अंत का पद्यम मकटमेना सर्वेश्वर अने मकटम सर्वा प्लस ईश्वर सर्वेश्वर गुणसंधि अलागे ईन 12वें शताब्दानिकि चेंदिनटुवंटि कवि अलागे ईन शिवभक्तुडु ईन चेप्पेटुवंटि दानिलो भक्ति अनेदि एक्कुवगा उंटुंदि इदि कवि परिचयं पोते पद्यानि ढिल्लीकि इस्तानु ओकसारि जाग्रत्तगा चूडंडि కులశైలంబులు పాదు పెల్లగిరి దిక్కులంబునంగూలినం కులశైలంబులు పాదు పెల్లగిరి దిక్కులంబునంగూలినం జలదుల్మేరలను ఆక్రమించి సముదం చద్భంగిను పొంగినన్ జలదుల్మేరలను ఆక్రమించి సముదం చద్భంగిను పొంగినన్ జలజాత ప్రియ जलजात प्रिय सीतबानुलु यथा संचारमुल दप्पिनम जलजात प्रिय सीतबानुलु यथा संचारमुल दप्पिनम दलकंडु बड़ु चुप्पु दप्पडु भवद भक्तुंडु सर्वेश्वरा दलकंडु बड़ु चुप्पु दप्पडु भवद्भक्तुंडु सर्वेश्वर इदि पद्यानि चदिवे विधानं इप्पुडु पद्यानि प्रतिदानिकि अर्थं चूद्दामु जाग्रत्तगा चूडंडि सर्वेश्वर सर्व प्लस ईश्वर ओ सर्वेश्वर ओ सर्वेश्वर स्वामी कुलशैलंबुलु कुलशैलंबुलु अनगा कुल पर्वतालु కులశైలంబులు అంటే అర్థమేంటనా కుల పర్వతాలు కుల పర్వతాలు అంటే మహేంద్రము గంధమాదనము సహ్యాద్రి వీళ్ళన్నింటి కూడా మొదలైనటువంటి పర్వతాలన్నింటి కూడా కుల పర్వతాలు అని చెప్పేసి అంటారు ఓకేనా కులశైలంబులు అంటే అర్థమేంటి కుల పర్వతాలు పాదు మూలం పాదు అంటే ఏంటన్నా మూలం పెల్లగిరి నశించి లేకపోతే ఊడిపోయి దిక్కులంబునం దిక్కు ప్లస్ మూలంబునం దిక్కుల దగ్గర लेकपोते दिगंतमुल वद्द दिक्कुल दग्गर गूलिनं गूलिनं अंटे कूलिदन् कूलिपोयिनप्पटिकी लेक नशिंचिपोयिनप्पटिकी కులశైలంబులు కుల పర్వతాలు పాదు మూలం పెల్లగిరి నశించి దిక్కులంబునం దిక్కుల దగ్గర లేక దిగంతముల వద్ద కూలినం కూలిపోయినప్పటికీ లేక నశించినప్పటికీ జలదుల్ ప్లస్ మేళల జలదుల్ సముద్రాలు మేళలన్ సరిహద్దులను
నాక్రమించి అనగా ఆక్రమించి దాటి చందుదం చత్ ప్లస్ భంగి మిక్కిల చెలరేగిన విధముగా మిక్కిలి లేకపోతే అధికముగా మిక్కిలి ఉప్పొంగిన విధముగా చెలరేగిన విధముగా అన్న నుప్పొంగినన్ ఉప్పొంగిన అంటే పైకి పొంగినప్పటికీ ఏవి అనగా జలదుల్ మేళల సముద్రాలంట వాటి యొక్క సరిహద్దులను వాటి యొక్క గట్లను లేక తీరాలను లేక ధరులను దాటి ఆక్రమించి దాటి సముద్రం చత్ ప్లస్ భంగిన్ మిక్కిలి చెలరేగిన విధముగా ఉప్పొంగినన్ ఉప్పొంగిన అంటే సముద్రాలు వాటి యొక్క సరిహద్దులను దాటి మిక్కిలి చెలరేగిన విధముగా ఉప్పొంగినన్ పొంగిపోయిన జలజాత ప్రియ పద్మ బాంధవుడు అయినటువంటి సూర్యుడు లేక తామరలకు చుట్టము అయినటువంటి సూర్యుడు జలజాత ప్రియ అంటే పద్మ బాంధవుడైన సూర్యుడు లేక తామరలకు చుట్టమైనటువంటి రవి బాణుడు భాస్కరుడు సీతబాణులు చల్లని కిరణాలు కలిగినటువంటి చల్లని కిరణములను కలిగిన ఎవరయ్యా అంటే వేడి కిరణాలు కలిగినటువంటి వాడు సూర్యుడు అయితే చల్లని కిరణాలు కలిగినటువంటి వాడు చంద్రుడు యథా సంచారముల్ యథా సంచారముల్ నిత్యం తిరిగేటటువంటి దారిలో లేకపోతే ఎల్లప్పుడూ సంచారముల్ తిరిగే తప్పిపోయిన అనగా వారు నిత్యము తిరిగేటటువంటి దారులను మర్చిపోయి తప్పుడు మార్గములో తిరిగిన తలకండు చెలింపడు తలకండు అంటే అర్థం ఏంటన్నా చెలింపడు ఉబ్బడు గర్భపడడు చొప్పుదప్పడు నీతి మార్గాన్ని నీతి మార్గాన్ని తప్పి అనగా తప్పుడు మార్గములో తిరుగడు ఎవరయ్యా అనగా భగవద్భక్తుడు నీ యొక్క భక్తుడు అయినటువంటి లేక నీ యొక్క సేవకుడు అయినటువంటి వాడు ఇది ప్రతి పదానికి అర్థం. ఇప్పుడు ఒకసారి అర్థం చెప్తాను, జాగ్రత్త చూడండి. సర్వేశ్వర ఓ సర్వేశ్వర స్వామి, సర్వేశ్వర ఓ సర్వేశ్వర స్వామి, కుల శైలంబులు కుల పర్వతాలు పాదు మూలం పెళ్ళగిరి నశించి లేక ఊడిపోయి దిక్కులంబునం దిక్కుల దగ్గర లేక దిగంతముల వద్ద
కూడినం కూలిపోయినప్పటికీ లేక నశించిపోయినప్పటికీ అంటే కులపర్వతాలు సమూలముగా నశించిపోయినప్పటికీ ఎక్కడయ్యారంటే దిక్కుల దగ్గర జలదుర్మేళల సముద్రాలు సముద్రాలు వాటి యొక్క సరిహద్దులను లేక దరులను లేక గట్లను దాటి మిక్కిలి చెలరేగిన విధముగా ఉప్పొంగినన్ పైకి పొంగిన జలజాత ప్రియ పద్మబాంధవుడైనటువంటి సూర్యుడు లేక తామరలకు చుట్టమైనటువంటి సూర్యుడు సీత బాలుడు చల్లని కిరణాలు కలిగినటువంటి చంద్రుడు యథాసంచారము దప్పినన్ వారు నిత్యము తిరిగేటువంటి దారిలో తిరగకుండా తప్పుడు మార్గంలో తిరిగినప్పటికీ కూడా తలకండుబ్బడు తలకండు చెరింపడు గర్వపడడు ఉబ్బడు గర్వపడడు భవద్భక్తుండు నీ యొక్క భక్తుడు చొప్పుదప్పడు నీతి మార్గాన్ని విడవడు. ఇది ఈ పద్యం యొక్క ప్రతిపదార్థన. భావం చూడండి ఒకసారి. సర్వేశ్వర కులపర్వతాలన్నీ చల్లాచెదురైన సముద్రాలు హద్దులను దాటి ఉప్పొంగిన సూర్యచంద్రులు గతి తప్పిన నీ భక్తుడు చెలింపడు అణు మాత్రము కూడా గర్వపడడు నీతి మార్గాన్ని తప్పడు. సూర్యచంద్రుడు సూర్యుడును చంద్రుడును ద్వంద్వ సమాసం. ఇది ఈ పద్యం యొక్క ప్రతిపదార్థం మరియు భావన. పోతే ఈ పద్యం వచ్చేసి దేని చెందినటువంటి పద్యం ఇది? ఇది వృత్తజాతి పద్యం. ఇదే పద్యం నానా వృత్తజాతి పద్యం. దానిలో నాలుగవది అయినటువంటి మత్తేబం ఏ పద్యం చెందినానా మత్తేబం పద్యానికి చెందినటువంటిది. దీనిలో నాలుగు పాదములు ఉంటాయి. ఇందు నాలుగు పాదాలు ఉంటాయి. ప్రతి పాదమునందు 20 అక్షరములు ఉంటాయి. ప్రతి పాదమునందు 20 అక్షరములు ఉంటాయి. అలాగే ప్రాసనియమం కలదు. ప్రాసనియమం అంటే ఏంటన్నా ప్రతి పాదంలో ఉన్నటువంటి రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. చూడండి ఒకసారి ఫస్ట్ లైన్లో ఎలా ఉందా, అలా మిగిలిన మూడు లైన్లో మూడు పాదాలలో కూడా లానే అక్షరంతోనే ఉంది. కాబట్టి దీనికి ప్రాసనియమము కలదు. అలాగే 20 అక్షరాలు ఉంటాయని చెప్పుకున్నాం. తర్వాత వచ్చేసి 14వ అక్షరం ఇస్తానమని అనుకున్నాం. పోతే ఇందు స బ ర న మ య వ అను గణములు కూడా వచ్చును. లేక ఉండును. ఇది ఈ పద్యం యొక్క లక్షణాలు. ఓకేనా, ఈరోజు ఇంతటితో ఈ పద్యంతో ఇక ఈ క్లాసును ముగిస్తున్నాను. తిరిగి రేపటి క్లాసులో తర్వాత పద్యం చెప్పుకుందాం. ధన్యవాదాలు.